సిచువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లవ్వాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మన కార్తిక్ గారి జపాన్ మూవీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి మూవీ అయితే బాగుందా లేదా, కనీసం మూవీని అయితే ఒకసారైనా చూడొచ్చలేదని చెప్పేసి మీకైతే తెలియాలంటే, కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అస్సలైతే మర్చిపోకండి. మరి మూవీ స్టోరీ విషయానికి వస్తే కనుక అయితే మన హీరో అయితే చిన్నప్పటి నుంచి అయితే దొంగతనాలు అయితే చేస్తాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అదే పెద్ద అయ్యాక అయితే తన ప్రొఫెషన్ లాగా అయితే మారిపోతుంది. దొంగతనాలు అయితే చేసి తప్పించుకోవడంలో అయితే కింగ్ అయిపోతాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఒక దొంగతనం వల్ల అయితే ఒక మర్డర్ కేసు అయితే తన పైన అయితే పడుతుంది. పోలీసులు అయితే తన అయితే ఎన్కౌంటర్ అయితే చేయాలని చెప్పేసి అయితే చూస్తారు. మరి ఆ దొంగతనం అయితే చేసినప్పుడు అయితే నిజంగానైతే మర్డర్ చేశాడా, అంతేకాకుండా అయితే పోలీసులు అయితే తనని చంపారా లేదా, మరి అయితే మర్డర్ అయితే ఎవరు చేశారు, ఇవన్నీ అయితే మీరైతే థియేటర్ లో చూసే మీకైతే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మరి ఇంతకు మించి అయితే నేనైతే ఎలాంటి స్టోరీలు గానీ ఇంకా ట్విస్ట్లు గానీ చెప్పాలనుకోవట్లేదు. ఇదే మూవీ యొక్క స్టోరీ ప్లాట్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అంతకన్నా అయితే నేనైతే ఎలాంటి ట్విస్ట్లు అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. అదే టైంలో అయితే హీరోయిన్ అయితే పరిచయం అవుతుంది, వాళ్ళైతే లవ్ లో కూడా అయితే పడతారు. మరి మూవీ అయితే ఎలా ఉందని చెప్పేసి మీరు కనుక నన్ను అడితే, మూవీని అయితే మీరైతే థియేటర్ లో చూడాలనుకుంటే డెఫినెట్ గా అయితే చూడండి. మూవీని అయితే థియేటర్ లో అస్సలు అయితే మిస్ అవ్వకండి. మన కార్తిక్ గారి బాడీ లాంగ్వేజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మరి తను వేసే పంచ్ డైలాగులు అయితే భలే అనిపిస్తాయి అన్నమాట మూవీలో అయితే. మరి మన కార్తిక్ గారు 25th మూవీ కాబట్టి చాలా కొత్త డిఫరెంట్ గా ట్రై చేశాడని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. యాక్టింగ్ పరంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు అయితే బాగా పర్ఫెక్ట్ గా అయితే చేశారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మూవీ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. మూవీకి బాగా ప్లేస్ అయితే కార్తిక్ గారు అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. తను చేసిన ఒక్కొక్క డైలాగ్ పంచెస్ కానీ వేరే లెవెల్ అయితే పోయినాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మీకైతే. కానీ మూవీ క్లైమాక్స్ కు వచ్చే వరకు ఓహో ఇదా అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. మరి మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే కనుక అయితే మూవీలో ఒకటి రెండు సాంగ్స్ అయితే బాగంటే బాగా నచ్చాయని చెప్పేసి మాట్లాడుకోవచ్చు నాకైతే. మరి మీరు కనుక అయితే మూవీని థియేటర్ లో చూడకపోతే మాత్రం డెఫినెట్ గా అయితే థియేటర్ లో అయితే చూడండి. మరి ఇప్పటికే థియేటర్ లో అయితే జపాన్ మూవీని అయితే ఎంత మంది చూసారో, ఎంత మందికి అయితే నచ్చిందో లేదో కూడా అయితే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మీలో అయితే కార్తిక్ గారి ఫ్యాన్స్ కనుక అయితే ఎవరైనా ఉంటే మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తన ఫ్యాన్స్ అయితే కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా అయితే కమెంట్ చేయండి. మీకైతే మూవీ అయితే ఎలా అనిపించిందో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి.